ఇక ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వామపక్షాలు కాంగ్రెస్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ను చేపట్టారు. ఈ బంద్కు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓటీయూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కి సంపూర్ణ మద్దతు తెలుపుతూ వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బంద్ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టే ప్రధానంగా మనం ఢిల్లీలో చూసుకున్నట్టయితే రైతుల ఉద్యమానికి కూడా ఈ సంపూర్ణ మద్దతు బంద్ని తెలుపుతున్నారు. మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి సిపిఎంఎల్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంది. మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకి, బహుళజాతి కంపెనీలకు దోషిపెట్టడానికి తన సమాయత్తమైంది. అందులో భాగంగానే ఈ యొక్క వ్యవసాయాన్ని మొత్తంగా కూడా కార్పొరేట్, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలను కట్టబెట్టడానికి 3 వ్యవసాయ చట్టాలను చేయటం జరిగింది. ఇదంతా కూడా దేశంలో ఉన్న రైతాంగాన్ని మొత్తాన్ని కూడా వ్యవసాయానికి దూరం చేసేటటువంటి విధంగా ఉంది. కాబట్టి రైతాంగం తెలుసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికి 12 రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టి రైతాంగం అంతా కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికి 2 సార్లు చర్చలు జరిపింది. చర్చలలో కేవలం సవరణలు చేస్తామేమో ఉంటాయి చెప్పేసి అని అంటున్నారు. సవరణలు కాదు, మొత్తం ఆ చట్టాలే మొత్తం వ్యతిరేకమైనవి రైతులకు అని చెప్పేసి రైతాంగం అంతా కూడా చట్టాలను రద్దు చేయలేదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు బంద్కు పిలిపేయడం జరిగింది. బంద్కు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా బంద్కు మద్దతు ఇస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి 28 ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నాయి. తర్వాత కార్మికులు, తర్వాత విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఇవాళ ప్రభుత్వం యొక్క అవార్డులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ పంజాబ్కు చెందినటువంటి 30 మంది అవార్డు గ్రహీతలందరూ కూడా మేము అవార్డులు అందరూ ఎనికిచ్చేస్తామని చెప్పేసి అనేటటువంటి దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని ఈ యొక్క బుద్ధి తెచ్చుకొని లేకపోతే రైతాంగం యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యంగా ఢిల్లీలో రైతులు గత కొంతకాలం ఉద్యమం బంద్ను నిర్వహిస్తున్న రైతుకు వ్యతిరేక బిల్లుకు సంబంధించి వాళ్ళు ఉద్యమం చేపడుతున్నారు. ఈ ఉద్యమానికి సంబంధించి మీరు రైతులు చాలా గొప్పగా దేశం కోసం అన్నం పెట్టే వాళ్ళ మీద మోపినటువంటి ఈ ప్రభుత్వం మోపినటువంటి ఉక్కుపాదాన్ని తప్పించాలని ఒకరోజు చర్చలకు పిలిచి వాళ్ళు భోజనం పెడతానంటే కూడా మీ భోజనం మాకు అవసరం లేదు, యావత్ భారతదేశానికి మేము ఇంత భోజనం పెట్టేటటువంటి వాళ్ళము, మా మీద మోపినటువంటి ఈ అనుచితమైనటువంటి చట్టాలను రద్దు చేస్తే మాకు మీరు అన్నం పెట్టినట్టే, మాకు మీ అన్నం అవసరం లేదు, మీరు చేసినటువంటి చట్టాలని రద్దు చేయాలని, అప్పటి వరకు మేము ఈ దీక్ష చేయమని చెప్పి చాలా మంకుటిత దీక్షతో వాళ్ళు ఆడ కూర్చున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తింటున్న ప్రతి వాడు కూడా ఈరోజు దేశంలో వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇందులో సక్సెస్ కావాలని అయ్యే అంతవరకు వాళ్ళ పక్షాన మేము కూడా పోరాటం చేస్తామని, వాళ్ళు దొడ్డిదారిని తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలు ప్రజాస్వామ్యంలో ఓట్లేసి గెలిపించినటువంటి పార్లమెంటు సభ్యులందరూ తీర్మానం చేయకుండా మోజువాణి ఓటుతో మాత్రమే దీన్ని తీర్మానం చేయించుకొని దొడ్డిదారిని ప్రవేశపెట్టినటువంటి వీటిని అంటనే రద్దు చేయాలని, రద్దు చేసేంతవరకు రైతుల పక్షాన మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని మొదటి రోజు నుంచి కూడా పార్లమెంటులో ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా రాష్ట్రాలలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా వాటిని మా ప్రభుత్వాలు వాటిని అటువంటి బిల్లుల్ని వ్యతిరేకిస్తాం. రైతుల పక్షాన మొదటి నుంచి కూడా మేము ఉచిత కరెంటు అనేది ప్రవేశపెట్టి రైతాంగం కోసమే మేము మరి అనేక రకాల సబ్సిడీలు తీసుకొచ్చి రైతులకి వెన్నుముక్కలాగా నిలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈనాడు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంట కలిపి సొంత నిర్ణయాలు అదానీ అంబానీలో జేబులు నింపడం కోసమే ఇటువంటి చట్టాలు తీసుకొస్తుందని దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని తెలుసు. ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకి వ్యతిరేకంగా రాజధానిని ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ పట్ల మానవత్వం లేకుండా రాక్షసంగా కందకాలు దవ్వటం, గ్యాస్ను వదలటం, ఇసుక కుప్పలు తోలటం, వాళ్ళ మీద గ్యాస్ వదలటం అనేది ఎంతవరకు సమంజసం? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రపంచం యావత్తు కూడా భారతదేశంలో రైతులు తెలియజేస్తున్నటువంటి నిరసనకి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నారు. అంటే మోడీ కార్పొరేట్ శక్తుల కోసం భారత రైతాంగాన్ని, ప్రజల్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈయన పరిపాలన చాలా దుర్మార్గమైంది. మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నాడు. బిఎస్ఎన్ఎల్ని చేసిండు, రైల్వేని చేసిండు, వైద్య విద్య మొత్తం ప్రైవేటు చేసిన తర్వాత ఈ పాలకులు ఎవరి కోసం పాలిస్తున్నట్టు? ఈ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయాలి, ప్రాంతాలకు మేలు చేయాలి, దేశానికి మేలు చేయాలి. కానీ కార్పొరేట్ శక్తుల కోసం, అంబానీ ఆదానిలను కాపాడు కోసం చేసినటువంటి దుర్మార్గమైన చట్టాలు ఇవి, వాళ్ళు నిలబెట్టలేదు.
ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఈ మోడీని అధికారంలో నిలబెట్టింది ప్రజలు రైతులు విద్యార్థులు ఇవాలందరికీ కూడా నష్టం చేసేటువంటి చట్టాలని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పని భారత ప్రజానీకం ముక్త కంఠంతోని ఖండిస్తుంది ఈలతో పాటు కూడా ప్రపంచ ఐక్యరాజ్యసమితి కూడా భారతదేశంలో రైతులు తెలియజేసే నిరసనకి మద్దతు తెలియజేశారు ఇంకేం కావాలి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గాని అమెరికాలో ఉన్నటువంటి ప్రజానీకం గాని రైతులు గాని భారతదేశంలో రైతులు తెలియజేస్తున్న నిరసనకి ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి మోడీ నో కార్పొరేటివ్ శక్తుల వైపు భారత ప్రజానీకం వైపు తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి తక్షణమే నువ్వు ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలి లేకపోతే భారతదేశం అల్లకల్లోలమవుతుంది ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని నువ్వు అల్లకల్లోలం చేయొద్దు అని భారతీయులందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళకి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణ ఇంటి పార్టీ తరపున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ప్రధానంగా ఈ బందుకు అధికార పార్టీ కూడా పూర్తి సంపూర్ణ మద్దతు కూడా తెలియజేసింది అదేవిధంగా వర్తక వాణిజ్య వ్యాపారస్తులు కూడా ఈ బందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఆ ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ ముందు ఇటు వామపక్షాలు కాంగ్రెస్ నాయకులకు బేటాయించారు ఈ బందుకు కూడా అనేక మంది వర్తక వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కానీ సంపూర్ణ మద్దతు తెలిపారు కెమెరామ్యాన్ గణేష్తో అజయ్ ప్రైమ్ 9 న్యూస్ ఖమ్మం